अड़ा प्राजेक्ट एक्कडैना पूर्ति चेशारा वीळ्ळु ఒక ఎకరాకు నీళ్లు ఇచ్చారా వీళ్ళు మాట మీద నిలబడ్డారా వీళ్ళు పరిపాలించే అర్హత ఉందా వీళ్ళకి అయినా మీకు చాలా ఓపిక ఉంది ఉందా ఓపిక నశించింది ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా కోపంలో ఉన్నారు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా वैएस का वैएसआर कांग्रेस पार्टी चित्तु चित्तु ओडिंची बंगाळगातो पारेयाले पारेस्तारा मिम्मल्नि निन्न ओक आयन उन्नाडु आंबोतु रांबाबु नेनु निन्ने चेप्पिना आंबोतु मार्ग रंकेलेयडं कादु नेनु फिगर्स चेप्पानु ब्रो सिनेमा मीद ढिल्ली केळ्तादु ई आंबोतु एल्लवय्या पोलवरं मीद एल्लवय्या रायलसीम प्राजेक्ट्ल पैन समाधानं चेप्पमनि अडुगुतुन्ना पोलवरान्नि गोदावरिलो मुंचेसिन दुर्मार्गुलु नन्नु विमर्शिस्तारा मीरु रात्रि बगल्लो कष्टपड्डा पोलवरान्नि 72% पनुलु पूर्ति चेशा सोमवारान्नि पोलवरंगा मार्चुकुन्ना दुर्मार्गुलु वच्चारु आ प्राजेक्ट पैन सीत कन्नेशारु कडान डयाफोम वालु पोयिंदि काफर् डामलु पोयिनायि गैड् बंड् पोयिंदि आ प्राजेक्ट एमवुतुंदो अर्थं कानि परिस्थिति నేను ఒకటే మీ అందరికి హామీ ఇస్తున్నా ఈ దుర్మార్గుల చేసిన పాపం రాష్ట్ర ద్రోహం తెలుగు జాతికి తీరని అన్యాయం మళ్ళీ నేను మీకు హామీ ఇస్తున్నాను పోలవరాన్ని పూర్తి చేసుకునే బాధ్యత తెలుగు జాతి తరపున నేను తీసుకుంటానని హామీ ఇస్తున్నా పోలవరం పూర్తి చేసుకొని గోదావరి నీళ్లు రాయలసీమకు తీసుకురావాలి ఈ రోజు పైన వర్షాలు పడలేదు ఆల్మట్టి ఎత్తుపెంచుతున్నారు తుంగభద్ర పైన ప్రాజెక్టులు కడుతున్నారు మనకు గాని గోదావరి నీళ్లు రాకపోతే ఈ రాయలసీమ ఎడారిగా మారిపోతుంది అందుకే నేను ఒక సవాలుగా తీసుకుంటున్నా రాయలసీమకు నీళ్ళిచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ రాయలసీమకు నీళ్ళు ఇవ్వాలని ఆలోచించిన నాయకుడు ఎన్టీఆర్ ఒకప్పుడు శ్రీకృష్ణ దేవరాయలు పరిపాలించిన రాయలసీమ ఇది ఒకప్పుడు రతనాల సీమ ఇటీవల లాడసీమగా ఉంటే మళ్ళీ ఆమె ఇస్తున్న మీరే నా ఆస్తి ఈ ప్రజానీకమైన ఆస్తి ఈ యువతే నా శక్తి ఈ పిల్లలే ఈ రాష్ట్ర భవిష్యత్తు మిమ్మల్ని ఉపయోగిస్తా పేద పిల్లల చేతిలో ఐటి ఆయుధాన్ని ఇచ్చా నేనే మీ చేతికి సెల్ ఫోన్ ఇచ్చా నేనే ఈరోజు చిన్న పిల్లలు కూడా సెల్ ఫోన్ పట్టుకొని ఎక్కడికక్కడ చదువుకునే పరిస్థితి వచ్చారు ఈ రోజు ఆ పాపం చూడండి ఆ పాప పేరు కూడా తెలియదు కానీ రెండు చేతులు మాత్రం చెయ్యి అలసిపోయే వరకు నొప్పి పుట్టే వరకు ఊపుతానే ఉంది అది ఆ తండ్రి యొక్క నమ్మకం నా మీద అందుకని ఈ రోజు నేను ఒకటే అడుగుతున్నాను ఇక్కడే యువతని తమ్ముళ్ళు ఒకటే గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్క తమ్ముడికి ఉపాధి కల్పించే బాధ్యత ఉద్యోగం ఇచ్చే బాధ్యత నాది జాబ్ క్యాలెండర్ వచ్చిందా మీకు డిఎస్సి పెట్టారా మీకు పెట్టుబడులు వచ్చాయా ఈ రాష్ట్రానికి ఒక ఇండస్ట్రీ వచ్చిందా ఈ రాష్ట్రానికి వస్తుందన్న నమ్మకం మీకుందా ఈ రాష్ట్రంలో
మళ్ళీ జాబ్ రావాలంటే మళ్ళీ జాబ్ రావాలంటే మళ్ళీ జాబ్ రావాలంటే ఇప్పుడు ఆమె ఇస్తున్నా ఏవ గణంలో 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తా నిరుద్యోగులకు 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా ఇండస్ట్రీ తీసుకొస్తా అగ్రో ప్రాసెసింగ్ యూనిట్స్ పెడతా మా తమ్ముళ్ళందరికీ ఉపాధి కల్పిస్తా ఇంగో పక్కన తమ్ముళ్ళో ఒక కొత్త సాంప్రదాయం కూడా ఒక కొత్త ఆలోచన వచ్చింది నాకు కరోనా సమయంలో చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ అలవాటైంది ఇంట్లో కూర్చొని పని చేసి అలవాటైంది ఇప్పటికి కూడా చాలా మంది ఉన్నారు నేను ఒకటే ఆలోచిస్తున్నా ప్రపంచంలో ఉండే అన్ని కంపెనీలు తీసుకొచ్చి ఉండమ ఉండమ మీ ఇంటి దగ్గరనే కూర్చొని మీరు ప్రపంచమంతా పని చేసేదానికి నేను శ్రీకారం చుడతానని చెప్పి నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా ఇంగో పక్క ఇంట్లోనే కూర్చుంటే బోర్ కొడుతుంది కాబట్టి మండలాలకు రెండు ప్రదేశాల్లో ముఖ్యమైన టౌన్లో వర్క్ స్టేషన్లు పెట్టి నెలకు 10 రోజులు అక్కడికి వెళ్ళి అక్కడ పని చేసే విధానానికి శ్రీకారం చుడతా దానివల్ల 10 రోజులు అక్కడ పని చేస్తారు 20 రోజులు ఇక్కడ పని చేస్తారు వర్క్ స్టేషన్ లో పని చేసే సమయంలో మీ అందరికి ట్రైనింగ్ కొడిపిస్తా స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ పెడతా మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇది జరిగితే ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వస్తాయి ఉపాధి వస్తుంది మీ శక్తి నాకు తెలుసు తెలుగు వారిని మీరు హైదరాబాద్ లో మీరు చూస్తే ఆ రోజు నేను చేసిన ఫౌండేషన్ వల్ల సంపద వల్ల ఈ రోజు ఒక ఎకరా 100 కోట్లు అమ్మేస్తా ఉందంటే అది సంపద విలువ అందుకే ఆ శక్తి మీకుంది ఈ రాష్ట్రాన్ని ఒక సంపన్నమైన రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా ఇంకొక పక్క వ్యాపారం అభివృద్ధి కావాలి ఈ రాష్ట్రంలో వ్యాపారం దెబ్బ తినింది అనంతపూర్ జిల్లా ఉంది కరువు జిల్లా ఈ సంవత్సరం వర్షాలు పడలేదు వేరుశెనగ పంట వేయలేదు వర్షాధార పంటలన్నీ పోయే పరిస్థితి వచ్చింది నేను అందుకే హామీ ఇస్తున్నా మళ్ళీ ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళు ఇవ్వడానికి అందరి నివా పూర్తి చేసి ఇప్పుడే కదిరిగుంట ప్రసాద్ గారు చెప్పినట్టు గాండ్లపేంట మండలాన్ని కూడా లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి చెర్లోపల్లి రిజర్వాయర్ ద్వారా కదిరి పట్టణానికి నీళ్ళు ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఇదే కాకుండా ఈ జిల్లాలో కష్టపడే రైతాంగం మీరున్నారు మీకు గాని నీళ్ళు ఇస్తే సిరులు పండించే శక్తి మీకుంది అదే కాకుండా నీళ్ళు వస్తే పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తాయి ఇవన్నీ చేయగలిగితే రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యే అవకాశం వస్తుంది నేను చేస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా తమ్ముళ్ళు మా తమ్ముడు చూపిస్తున్నాడు ఒక క్వార్టర్ బాటిల్ తెచ్చుకున్నాడు ఇక్కడ కూడా మంది బాబులు ఉన్నారు పాప మంది బాబులు రోజంతా కష్టపడి సాయంత్రం అయితే ఒక పెగ్గేసుకొని కష్టాన్ని మర్చిపోయి నిద్రపోవాలనుకుంటారు మీ బలహీనత సైకో పట్టేశాడు నేనేం చేసినా మీరు తాగతారనుకొని నేను ఏ మద్యం ఇచ్చినా మీరు తాగతారని కల్తీ నాసిరకం మద్యం ఇవ్వడం మొదలు పెట్టాడు
రేట్లు విపరీతంగా పెంచుకుంటూపోతున్నాడు. తమ్ముళ్ళు మీ ఊర్లో తోపుడు బండి అక్కడ పోతే గూగుల్ పే ఉందా లేదా? బ్రాంతి షాప్లో ఉందా? ఉందా అని అడుగుతున్నా. ఎక్కడికి పోతుంది డబ్బులు? ఎక్కడికి పోతుంది డబ్బులు? తాడేపల్లి కొంపకు పోతుంది ఈ డబ్బులు. మా తమ్ముడైతే చాలా హుషారుగా చొక్కా కూడా తీసేశాడు. సైకో జగన్ పుణ్యమాని ఇవన్నీ కూడా మా తమ్ముడైతే చాలా బాధపడిపోతున్నాడు, తెగ బాధపడుతున్నాడు. అన్నయ్య నువ్వు తొందరలో వచ్చేయాలా, నా ధర తగ్గించేయాలా, లేకపోతే నాశనం కాకుండా మంచి మంది ఇవ్వాలని మా తమ్ముడైతే తెగ బాధపడిపోతున్నాడు. నేను అడుగుతున్నా, నువ్వు తాగి 10 మందికి చెప్పాలా ఈ సైకో జగన్ కథ? ఒక్కొక్కరు 100 మందికి చెప్పాలి. కుటుంబాలు నాశనం చేసి వ్యక్తిని చిత్తు చిత్తుగా ఓడించే బాధ్యత తమ్ముళ్ళు మీరు తీసుకోవాలని నేను కోరుతున్నా. నేను అడుగుతున్నా, కదిర్లో ఇసుక దొరుకుతా ఉందా మీకు? భవన నిర్మాణ కార్మికులకు పనుందా మీకు? మీ ఊర్లో ఇసుక బెంగళూరులో దొరుకుతుంది, మీ ఊర్లో ఇసుక హైదరాబాద్ లో దొరుకుతుంది, బెంగళూరులో మద్యం మీ ఊర్లో దొరుకుతుంది. ఆ మద్యం వెనకాన ఎవరున్నారు? ఇక్కడ ఒక నాయకుడు ఉన్నాడు, మహానాయకుడు సిద్ధారెడ్డి. ఇక్కడ ఒక సిద్ధారెడ్డి, అక్కడ ఒక పెద్దారెడ్డి. ఏం చెప్పాలి వీళ్ళు, మనుషులేనా అని అడుగుతున్నా. ఇసుక తినే మిమ్మల్ని ఏమనాలి? ఆ ఇసుకలో ముంచేయాలి. కర్ణాటక మద్యం తెచ్చే మిమ్మల్ని ఆ కర్ణాటక మద్యంలో ముంచేసి ఊర్లో బట్టలిప్పి తిప్పాల. ఏంటి దుర్మార్గాలు? మట్కాలో డబ్బులు కావాలా మీకు? మట్టిలో డబ్బులు కావాలా మీకు? ఏంటి అరాచకాలు? అడిగేవాళ్ళు లేడనే చెప్తున్నా. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, మీ రోజులు దగ్గర పడ్డాయి, ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది. ఇంకా 6 నెలలే మీ కథలు ప్రజలు తిరగబడడానికి సిద్ధంగా ఉన్నారు. మీ మీదకి వస్తే భయపడద్దండి, నన్ను ఒక్కసారి తలుచుకొని ముందుకెళ్ళండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కానీ మీ మీద కర్ర తీసుకొస్తే మీ అందరూ ఆ కర్రతోనే బుడత పూజ చేయండి వాళ్ళకు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయొద్దండి, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయండి, ఆడబిడ్డలకు రక్షణ ఇవ్వండి, రాష్ట్రాన్ని కాపాడండి. నిన్నే పులివెందలకు వెళ్ళాను, పులివెందలో ఒక మాట అడిగాను, తమ్ముళ్ళు వివేకానందరెడ్డిని ఎవరు చంపారో చెప్తారా అని అడిగా. అందరూ అన్నారు, సార్ మాకెందుకు తెలియదు సార్, మా కళ్ళ ముందరనే ఈ హత్య జరిగిందని ముక్త కంఠంతో సిగ్గులేని ఎంపీ సైకో జగన్మోహన్ రెడ్డి కుటుంబం, పాపం అమాయకుడు, మంచి వ్యక్తి, తండ్రి తర్వాత బాబాయ్, గొడ్డలి వేటుకు గురి అయిపోయాడు. నేను అడిగా సమాధానం చెప్పమన్నా, సునీత అడిగేదానికి సమాధానం చెప్పమన్నా, అది మాత్రం మాట్లాడరు. ఏం తమ్ముళ్ళు మీకు అర్థమైందా? మీకు బాబాయిని చంపే వ్యక్తులు వస్తే ఏమవుతుంది ఈ రాష్ట్రంలో?
మళ్ళా ఓటేస్తే అందరికి గొడ్డలు వేటి. సిద్ధంగా ఉన్నారా మీరు? భరించే పరిస్థితిలో ఉన్నారా మీరు? ఇంకో పక్క విశ్వసనీయత సైకోస్ ఏగం చెప్తాడు విశ్వసనీయత గురించి. నీ చెల్లెలు అడగవయ్యా చెప్తుంది షర్మిలాని, నీ విశ్వసనీయత ఏంటో నేను అడుగుతున్నా. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చాడు. రాజశేఖర రెడ్డి కూడా నాకు మిత్రుడే ఒకప్పుడు, తర్వాత రాజకీయంగా ప్రత్యర్థి. నేను అడుగుతున్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆస్తిలో హక్కు ఉంది కదా శర్మలకి, ఉందా లేదయా? రాజశేఖర రెడ్డి ఆస్తిలో జగన్ కి శర్మిలకి సమాన వాటా ఉందా లేదా? ఉందా లేదా? ఉంటే చేయబోయకండి. ఉందా తమ్ముళ్ళు? లేకపోతే మీ ఆడపిల్లలు కూడా మీరు ఇవ్వనంటారా? ఉందంటే ఇవ్వాలా లేదా? ఇచ్చావా జగన్? ఇచ్చావా జగన్ అని అడుగుతున్నా. తమ్ముళ్ళు మీకు తెలుసా అని అడుగుతున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు మిమ్మల్ని అడుగుతున్నా, మీరు సమాధానం చెప్పండి. నీ ఆడబిడ్డకు అన్యాయం జరిగితే నువ్వు వదులుతావా అని అడుగుతున్నా. పాపం ఆడబిడ్డని నేను అపోజిషన్ లీడర్గా పాదయాత్ర చేసి నాకు కౌంటర్గా పాదయాత్ర చేయించాడు. పాపం అమాయకులైంది. జగన్ అన్న వదిలిన బాణం, దారి తప్పిన బాణం ఇక్కడ లేకుండా ఎక్కడికి వెళ్ళిపోయింది? దానికి కారణం ఎవరు? ఎవరు కారణం? ఎంపీ ఇస్తా అన్నారా లేదా? ఇది వెన్నుపోటు అవునా కాదా తమ్ముళ్ళు? చెల్లెలికి వెన్నుపోటు పొడిచిన నువ్వు నన్ను గురించి మాట్లాడతావా జగన్? ఒకటే చెప్తున్నా, నన్ను గురించి లైన్ అంటున్నాడు. ఎస్, కోదవ సింహాన్ని చనిపోయే వరకు కూడా కోదమ సింహాన్ని, సింహం ఎప్పుడు కూడా సింహంగానే ఉంటుంది. ఆ విషయం వెళ్ళి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కబద్దార్, నా జోలుకు వచ్చిన వాడు ఎవడు లేడు. నాది ధర్మ యుద్ధం, ధర్మాన్ని కాపాడేదానికి నా పోరాటం. దేవుళ్ళు కూడా చెప్పారు రామాయణంలో మహాభారతంలో, ధర్మాన్ని కాపాడడానికి ఒక అడుగు తగ్గినా పర్వాలేదు, ధర్మాన్ని పరిరక్షిస్తే ధర్మం మనల్ని కాపాడుతుంది. అవునా కాదా? ధర్మాన్ని కాపాడతారా మీరు? అప్పుడు ఈ సైకోన్ ఇంటికి పంపిస్తారా మీరు? రేపటి నుంచి భయపడతారా మీరు? ప్రతి ఒక్క ఇంటికి ఒకరు తయారు కావాలి, ఇంటి మీద జెండా ఎగరేయాలి. నేను ఎక్కడొచ్చినా ఎవరొచ్చినా తెలుగుదేశం పార్టీ రెప్పరెప్పలాడించండి. ఈరోజు చేశారెట్టు